అబ్బా ఏం సలిరా నాయనా పొద్దుగల లేవాలంటనే పానం గజ్జుమంటంది దబ్బ దబ్బ ఆర్తలు చూసేస్తే వొయ్ శెద్దర్ ముదురుకొని బజ్జుంటనుల మంత్రి మీద మరలవట ఎమ్మెల్యేలు ఎనకల ఏరే ఉందని గుసగుసలు ఎమ్మెల్యేని ఎంక్వైరీ చేసిన ఈడి ఇంకా సల్లారని రాజకీయ వేడి ఎన్నడో కాలైంది సర్కార్ పరుసు కాంగ్రెస్ ల సల్లవడని లొల్లి ఏ ఆర్డర్ వస్తదో ఢిల్లీకి వెళ్ళి ఇల్లు కట్టలేదని గుడిసెలు పరిసినై బతుకమ్మ చీరలు మల్లారెడ్డి సార్ వార్తలు అంటే ఏముంటాయుల్లా 13 ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టినా 2 మెడికల్ కాలేజీలు పెట్టినా 50,000 మందికి చదువు చెప్తున్నా పాలమ్మి పైకి వచ్చినా అని డైలాగులు లేదంటే దేశంలో మా సీఎం సారే ఏక్ నెంబర్ మా సారు ప్రధానమంత్రి అయితడు అని స్పీచ్లు ఇది కాకుంటే రేవంత్ రెడ్డి నన్ను టార్గెట్ చేసిండు నన్ను బ్లాక్మెయిల్ చేసిండు అని బాధలు చెప్పుడు ఇక నవ్వులో నవ్వించుడు కామనే ఇవి కాకుండా ఇవాళ ఇంకో ముచ్చటతోని తీన్మార్లకు వచ్చిండబ్బా చూడరి మరి మల్లన్న మీద మల్లోలొల్లి ఒట్టింది మమ్మల్ని గాంతలేడు మాకు పనులు గానిస్తలేడు మా వాళ్ళకి పదవులు రాణిస్తలేడని మేడ్చల్ జిల్లా గులాబీ లీడర్లు అంతా మలరపడ్డారు మంత్రి గారి మీద ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సార్ ఇట్లా 2-3 గంటలు మీటింగ్ పెట్టిన 5 ఎమ్మెల్యేలు అంటున్న మాట ఏంటంటే వచ్చిన పదవులన్నీ కూడా ఒక మేడ్చల్ కాన్స్టిట్యూన్సీకి మనం పట్టించుకోకుండా ఏక పక్ష నిర్ణయం తీసుకుంటున్నాడు ఆయన ఒక్కడే కొట్టుకోబోతున్నాడు అరే మనం చెప్పినాక మాకు మంత్రి బేగాదర్ చేస్తుండే ఒక మెడిషల్ కాన్స్టిట్యూన్సీకే మంత్రి కాదు గదన్నట్టు జిల్లా మొత్తానికి వంచాల్సిన పదవులను సొంత నియోజకవర్గానికే ఇచ్చుకున్నాట మల్లన్న సారంటే దిరిగటోళ్లకు సార్కు నచ్చిన వాళ్ళకే పదవులు ఇచ్చుకుంటా పోతే మా ఊళ్ళ పరిస్థితి ఏందని కడుమూలు అడుగుతున్న ప్రశ్న అంతేకాదు ఎమ్మెల్యేలకు ఏ పని చేయొద్దని కలెక్టర్ కాడరేసిండని గుసగుస మంత్రికి ఎమ్మెల్యేలకు క్షానోద్ర కాంచెలకు ఇసరబసర నడుస్తుందని ఇప్పుడు బయటపడ్డది మమ్మల్ని కేర్ చేస్తలేడని ఇక సీదా సీఎం సార్కో రామన్నకో కంప్లైంట్ చేయాలని డిసైడ్ చేసారు జిల్లా ఎమ్మెల్యేలంతా గమ్మచ్చిందంటే అందరు కూడా అప్పట్లో సైకిల్ దిగి బంగారు తెలంగాణ కోసం కార్యక్రమంలే మల్లన్నతో సహా అల్లు ఇంకా ఎమ్మెల్యేల స్థాయిలో ఉంటే సార్ ప్రగతి భవన్ లో పతారా సంపాదించి రాష్ట్రానికి మంత్రి అయ్యిండు మేడ్చల్ జిల్లాను వెళ్తుండు కానీ గులాబీ పార్టీల గ్రూపులు కట్టుడు ఎమ్మెల్యేల సపరేట్ మీటింగులు పెట్టుడు ఒకళ్ళనొకళ్ళు అనుకుండు పబ్లిక్ లో మాట్లాడు ఇవేం ఉండకపోతుండే ఈనడమనే సురువైనాయి మేడ్చల్ల మంత్రికి ఎమ్మెల్యేలకు స్టేషన్ గన్పూర్ తాండూల ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీకి పాలేరు కొల్లాపూర్ నగరికల్ల కొత్తోళ్లకు పాతోళ్లకు పంచాదులు పుట్టి మైకుల ముంగట ఐచికి తైసి అనే కడుకొచ్చింది కథ అగో మాట్లాడే స్వేచ్ఛ పదవుల కొట్లాట కాంగ్రెస్ లోనే ఉంటదా కాలర కూడా ఉండాలని మనోళ్ళు ఆపొచ్చన కావచ్చు ఈ పదవుల కాడనే గిట్లుంటే రేపు ఎలక్షన్ల టికెట్ల కాడ ఇంకెట్లుంటదప్పో పైలట్ 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 రాజకీయమంతా పైలట్ చుట్టే నడుస్తుంది పో అప్పట్లో ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కేసు అయింది పైలట్ రోహిత్ రెడ్డి సార్ ఫామ్ హౌస్ లోనే అందులో ఫస్ట్ ఈనవడ్డ పేరు పైలట్ రోహిత్ రెడ్డి సార్దే మమ్ములను కొనాలని చూసిండ్రు 100 కోట్లు ఇస్తామన్నారు అని కేసు పెట్టింది పైలట్ రోహిత్ రెడ్డి సారే ఆ టైంక ఈడీ నోటీసులు బెంగళూరు డ్రగ్స్ కేసో పైసల కేసో ఫస్ట్ లో తెలియలేదు కానీ నోటీసులు మాత్రం పైలట్ రోహిత్ రెడ్డి సార్కి అందినాయి చదువు సర్టిఫికెట్లు తప్పు చూపించిందండి అదోలొల్లి ఇక ఇయాల ఇది నోటీసులు వచ్చినాయి కాబట్టి ఈడీ ఆఫీసుకు పోతా అని ఇంట్లోకి వెళ్ళి బయలుదేరిండు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సారు ఓ పారి సీఎం సార్ సలహా తీసుకుంటే మంచిది అనుకుండేమో సీదా ప్రగతి భవన్ కు పోయిండు మరి ఆడేం మాట్లాడుకున్నారో గాని నేను అయ్యప్ప మాలేసుకున్నా ఇప్పట్లో వీలు కాదు సంక్రాంతి వెళ్ళినాక ఎంక్వైరీకి వస్తా అని మాట్లాడు పంపిండు ప్రగతి భవన్ లకు వెళ్ళి బయటకు వచ్చి పట్నంలో షాన్ ఏరియాలు తిరిగి ఓ తాను భిక్ష చేసిండు లేలే ఇయాల రావాల్సిందే అన్నారు ఈడీ ఆఫీసర్లు ఇక తప్పేతట్లేదని 3:30 ఆఫీసులో అడుగు పెట్టిండు అసలు నన్ను ఎందుకు పిలిచిండ్రో నాకే తెలియదు ఏ కేసు కూడా చెప్తలేరు అనుకుంటా లోపలికి పోయిండు ఎమ్మెల్యే సారు బిజినెస్ వివరాలు బ్యాంక్ అకౌంట్ల వివరాలు ఆధార్ కార్డు పాస్పోర్టు చదువు సర్టిఫికెట్లు దేవాలని ముందే చెప్పిండ్రు ఆఫీసర్లు దేశాన్ని ఒకటి చేయాలి పార్టీని పవర్లకు దేవాలి అని రాహుల్ గాంధీ సారు కన్యాకుమారికి వెళ్ళి కాశ్మీర్ దాకా దబ్బ దబ్బ నడుస్తుండు గుజరాత్ ఎలక్షన్ లా ఆ పార్టీకి మునుపు కంటే 50 సీట్లు తగ్గే అటు హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీని ఓడగొట్టి సీఎం సీట్లు గెలుచుకున్నారు రేపు కర్ణాటక అసెంబ్లీ ఎలక్షన్ లా దమ్ము చూపిస్తామని కన్నడ లీడర్లు చెప్తా అంటే
మన కాడనే మో పార్టీలనే పంచాగుల జోరుంది. పట్నంలో సలి ఉంది, గాంధీ భవన్లో గరం ఉంది. సీనియర్లు జూనియర్లు ఒరిజినల్ కాంగ్రెస్ వలసల కాంగ్రెస్ పార్టీ నాగం చేస్తున్నది మీరే అని ఆళ్ళు కాదు కాదు మీరే తెలుగు చేస్తున్నారని ఇల్లు ఎవరు దగ్గుతలేరు. టీడీపీ భవన్లకి వెళ్ళి వచ్చి గాంధీ భవన్లో గుసాయించిన వాళ్ళకే కమిటీలలో 50 పదవులు ఇచ్చిరని ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్ రొద్దిస్తే లేలే ఇచ్చిందే 12 మందికి అవి కూడా మాకు వద్దని రాజీనామా పెట్టేసిండ్రు. 108 మందిలో 50-60 మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళంటే మా పదవులతో వాళ్ళు అసంతృప్తికి లోనైనం అంటున్నారు. నికాసైన కాంగ్రెస్ వాదులం కాదంటున్నారు. ఇవన్నీ కాబట్టి వాళ్ళని తృప్తి పరుస్తున్నాం రాజీనామా చేసి. అయితే పెద్దలు జానారెడ్డి గారు సీనియర్ అయినా ఆ గ్రూప్ లో లేడు ఈ గ్రూప్ లో లేడు. గాంధీ భవన్ లో జరిగిన మీటింగ్ వచ్చి అందరూ ఐక్యంగా ఉండి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని విజయవంతంగా సాగిస్తామని విజయాన్ని సాధిస్తామని చెప్పినారు. ఎలక్షన్ల గెలుపు ఇంకా సీరు గాని పార్టీలు అందరి గెలుపుతానికి మీ పెద్దరికం చూపిరు సార్ మొదలు. కాంగ్రెస్ పార్టీలో కాకా వచ్చిందే మీ వల్ల నట సీనియర్ అంతా గుస్సా అవుతున్నారు మీరేమంటారని రేవంత్ రెడ్డి సార్ మందలిస్తే తప్పకుండా అన్ని సమస్యలకు అధిష్టానం పరిష్కారం చూపిస్తుంది. అగనట అంత హైకమాండ్ చూసుకుంటది అట ఢిల్లీలో ఉండి కథ ఈడికి అయిపోలేదు. మొన్న బట్టిసారి ఇంట మీటింగ్ పెట్టి గట్టిగా మాట్లాడుతున్న లీడర్ అంతా రేపు మళ్ళా ఊకుంటారట. అప్పుడు రాని సీనియర్లు కూడా వస్తారట. కడమ పార్టీలు ఎలక్షన్లకు తయారైతుంటే కాంగ్రెస్ లో గ్రూప్ లకు తయారైతురు అన్నట్టు. ఇయాలనే పార్లమెంట్ లో ఓ లెక్క చెప్పినరులా, ఏ రాష్ట్రం ఎంత అప్పులు చేసిందని. కడమ రాష్ట్రాల సంగతి మనకెందుకు గాని, తెలంగాణకు 312,000 కోట్ల అప్పుంది. వామ్మో 312,000 కోట్ల అనేరు, ఇది సర్కార్ సీదా చేసిన అప్పే. ఇక కార్పొరేషన్ల పేరు మీద అల్కగా ఇంకో 100,000 కోట్లకు మీదనే చేసి ఉంటారు. అంటే ధనిక రాష్ట్రంగా పుట్టిన తెలంగాణ 8 ఏళ్లలో 400,000 కోట్ల అప్పుల పాలైంది అన్నట్టు. గా వివరాలన్నీ మళ్ళోపాటు చెప్పుకుందాం గాని ఇప్పుడైతే ఈ వార్త చూడాలి. సార్ అస్సలు దగ్గడు మనసు మీదకి వచ్చిందంటే ఖర్చే లెక్క చేయడు, కాకుంటే ఆ పని ఏందనేది అసలు పాయింట్. ఏ ఏముంది ఓ 80,000 కోట్లు పెడితే చాలు కాళేశ్వరం తోటి 1 కోటి ఎకరాలు వండి వచ్చు అని చెప్పి 130,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. అంటే చెప్పిన దానికంటే 50,000 కోట్లు ఎక్కువ. మరి 1 కోటి ఎకరాలకు నీళ్లు వచ్చినాయా అంటే కొత్త 1 ఎకరానికి రాలేదు. బ్యాక్ వాటర్ పుణ్యాన 40,000 ఎకరాల మునుగుడు, వరదల పంప్ హౌజుల మునుగుడు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కట్టడానికి 35,000 కోట్లు అయితే మస్తు అయితే అని మైకులమ్మగడ్డ చెప్పి వెనకాల 60,000 కోట్లు పెట్టిండు. అంటే 25,000 కోట్లు ఎక్కువ. యాదాద్రి భద్రాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు 38,000 కోట్లు పెడితే ఎలుగులే ఎలుగులు అని చెప్తే ఇంకో 11,000 కోట్లు ఎక్కువ అవుతుంది. ఏ ఎంతో 400 కోట్లు ఖర్చు పెడితే చాలు ఫస్ట్ క్లాస్ సచివాలయం తయారైతుందని ఉన్నది గొలగొట్టి దెబ్బ దెబ్బ కట్టిస్తుంటే ఇప్పటికే 1,200 కోట్లు దాటింది. లోపల ఆఫీసులు సింగారిచ్చి అద్దమూల చెక్కే వరకు అల్కా ఇంకో 300 కోట్లు అయితుండొచ్చు. ముగ్గు పోసిన 400 కోట్లతోటి 1 నెంబర్ టవర్ కట్టిస్తా అని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఓపెన్ అయ్యే వరకు ఇంకో 300 కోట్లు పెట్టిర్రు. కొత్త కలెక్టర్ బంగ్లాలకు 1,600 కోట్లు చాలని 2,000 కోట్లకు పెంచేసిర్రు. 125 అడుగుల అంబేద్కర్ సార్ విగ్రహానికి 104 కోట్లు మస్తైతే అని చెప్తే ఇప్పటికే 160 కోట్లు అయింది, ఇంకా గట్టుడే ఒడవలే. అమరవీరుల స్థూపం కట్టాలంటే 80 కోట్లు చాలని ఇంకో 80 కోట్లకు పెంచిర్రు ఖర్చు. కొత్త దావఖానకు 3,800 కోట్లు అని చెప్తే 5,300 కోట్లకు పెరిగింది కటక్ ముందుకే. కొత్తగా పాలిస్తానికి ప్రగతి భవన్ కట్టాలని 45 కోట్లు ఖర్చు పెట్టిరు, చెప్పిందేమో 38 కోట్లే. గచ్చిబౌలి కాంచెల్లి ఎయిర్పోర్ట్ కు మెట్రో రైల్ పట్టాలు వరసాలంటే 4,600 కోట్లు అయితాయి అన్నారు. సీఎం సార్ శంకుబండ తీసే వరకు ఇంకో 1,600 కోట్లు వెంచేసిర్రు. ఇక రైలు బండి కూతబెట్టే వరకు ఇంకెంత పెరుగుతుందో. ఏది తీసుకున్నా ఇంతే, కాగితాల మీద చూపించలేక ఒకటి ఉంటది, ఖర్చు అయ్యలేక ఒకటి ఉంటది. డిజైన్ల మీద డిజైన్లు మార్చి పనులు లాపర్వా చేస్తే స్టీల్ రేట్ పెరిగిందని ఒక పారి, సిమ్టు పిరమైందని ఇంకో పారి, మాల్ దొరకలేదని మళ్ళొక పారి, ఖర్చులు పెంచుడే పెంచుడు. పోని గల్లల పైకం ఉందా అంటే అంత అప్పులు తెచ్చి కట్టుడే. మనోళ్ళు పెంచే ఖర్చులను చూసి ఇంకెన్ని బంగ్లాలు ప్రాజెక్టులు కడితే బాగుండని కాంట్రాక్టర్ కాకలు ఇంత మురుస్తున్నారో పో. పొద్దంతా కాయా కష్టం చేసి పొదుమోకి పోయి అట్లా నడుము వాల్చుకుందామంటే ఓ చిన్నపాటి ఇల్లు సుతా గతి లేని వాళ్ళు 100,000 మంది ఉన్నారు తెలంగాణలో. పొద్దున్న దాకా కూలి పనికి పోతే తిన్నట్టు, లేకుంటే ఊకున్నట్టు. ఇక గసంటోళ్ళు ఇల్లు కట్టుకున్నాడంటే అయ్యే ముచ్చటేనా? పోరల తిప్పలు చూడలేక కొందరు ఆడిని ఈడిని అప్పులు తెచ్చి రేకులతోటి 2 అర్రలు వేసుకుంటున్నారు. అసలుకే ఓసరు లేని వాళ్ళ పరిస్థితి. అగో గసంటోళ్ళంతా కలిసి జంగు లేపినరులా. మేడారం జాతర లేసిన గుడిసెలేమో అనుకునేరు గరీబ్ లేసుకున్న గుడిసెలు. 200-300 కాదు 5,000 గుడిసెలు వేసిరు జనగామ జిల్లా పటేల్గూడెం శివార్లా. అగో చీరలు బూరలతో కొందరు, తాటకమ్మలు కొందరు కప్పిర్రు. మంచిగా ఇళ్ళకి ముగ్గులు పెట్టి పొయ్యి పెట్టి గుడిసెలనే వండు, గుడిసెలనే తినుడు. నెల 15 రోజుల పేదోళ్ళంతా ఇళ్ల కోసం పోరాటం చేయబట్టి చుట్టూ 50 ఉల్ర పబ్లిక్ వచ్చి గింత సందు లేకుండా ఆడికిడికి వేసిరు గుడిసెలు. ముందే చలికాలము అయినా ఇడికెలు గదిలే ముచ్చటే లేదంటుర్రు. ఏది లేదు,
సంవత్సరాలతో సారు ఎప్పుడు ఇస్తాడని ఎదురు చూస్తున్నాం గానీ ఏ రోజు కూడా మాకు ఇవ్వలేదు. ఇక ఇస్తాడు ఇస్తాడు అని చూసినాము. సారు కట్టిస్తాన డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇగొస్తాయి అగొస్తాయి అని ఎదురు చూసి కళ్ళు కాయలు గాయబట్టే ఇటు ముఖాన్ని వచ్చిన వాళ్ళు లేరా. ఇళ్ల కిరాయిలు కట్టలేక అవస్థలు వడలేక ఒక్కనాడే వేల మంది సర్కార్ భూమిలో గుడిసెలేసిరు అన్నట్టు. నెలకు వచ్చేసి 3,000 4,000 ఇట్లా రెంట్లు కట్టుకుంటా ఉండడు చాలా ఇబ్బంది అవుతుంది మాకు. 5 లక్షలు ఇస్తాము కట్టుకోలేదు అన్నారు అవి కూడా పోయినాయి. ఇప్పుడు స్థలం ఉంటే 3 లక్షలు ఇస్తానంటాడు. ఆ 3 లక్షలు లేదు. మొదలు అందరికి డబల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నారు అట్లా ఇంటి జాగుంటే 5 లక్షలు అన్నారు. ఇప్పుడు 3 లక్షలు అంటారు అవి కూడా ఇస్తానే లేరా. ఇక లాభం లేదని కమ్యూనిస్ట్ పార్టీల హిమ్మత్ తోటి గుడిసెల పోరాటం చురువు చేసి రమ్మలక్కలంతా. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లిలో కూడా ఇదే కథ. ఇంతకీ చీరలన్నీ ఎక్కడివో ఎరికేనా? మా బతుకమ్మ చీరలు అన్ని మా ఇళ్లలో ఉన్నాయి కనుక ఆ చీరలన్నీ కట్టి మేము చూపిస్తున్నామండి. అంటే పండుగకు పెద్దసారు పంపిన బతుకమ్మ చీరలు గరీబ్ వాళ్ళు గుడిసెలు వేసుకుంటానికి అక్కడ వచ్చినాయి అన్నట్టు. మరి 1,000 కమానం గుడిసెలు వేస్తే ఆఫీసాల రేట్లు ఒక్కున్నారు, పోలీసులు ఎందుకేమంటలేరు అని డౌట్ వస్తున్నదిలే. 100 200 ఉంటే వచ్చి పీకేస్తారు, అడ్డం పడితే అరెస్ట్ చేస్తారు. 5,000 గుడిసెల ఏం చేయలేక సప్పుడు కాకుంటున్నారు. 8 ఏళ్ల తెలంగాణ ఎట్లున్నదంటే బంగారు తెలంగాణలో బతుకమ్మ చీరలతో గుడిసెలు వేసుకుంటుంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయి దేశాన్ని మారుస్తానికి బయలుదేరుతుంది అన్నట్టు. అరే మేము మనిషికి 1,000 రూపాయలు వేసుకుంటున్నాము, నువ్వు సుతా వస్తా అంటే 1,000 రూపాయలు గూగుల్ పే చెయ్యి. అబ్బా నా తాను 500లే ఉన్నాయిరా. అరే ఎప్పుడు ఇంతనారా? సరే 500 కొట్టు, కడమై నేను కలుపుతా. కానీ మరి పార్టీ ఏడరా? ఇంకేడా మన రమేష్ గారి రూమ్లో? అరే గాన్ని మాత్రం పిలువకురిరా, నిరుడే బూత్ అంతా తాగి అంతా ఆగమాగం చేసిండు. ఇక ఏం మందు తెచ్చుకోవాలి, ఎన్ని బాటిల్లు సరిపోతాయి, అంచుకు ఏం తెచ్చుకుందాము, ఆటికెంత ఈటికెంత అని ఇప్పటి సందే లెక్కలేస్తున్నారట న్యూ ఇయర్ సంబురాలకు. అయితే కొత్తేడాది సంబురాలకు తయారయ్యేటోళ్ళు మంచి గినాలకి ముచ్చట తాగి తెల్లందాక డీజిల్ పెట్టుకొని ఎగురుతాం, రోడ్ల మీదకి వచ్చి డాన్సులు చేస్తాం, కిక్కు మీద కిక్కు కొట్టి బండి వేసుకొని చక్కర్లు కొడతాం అంటే నడవదులు. కండిషన్లు పెట్టిండ్రు పట్టణం పోలీసులు. పార్టీలకు 10 దినాల ముందే పర్మిషన్ తీసుకోవాలి. ఎగురుతానికి ఎంత జాగుంది అని ఎందరు పడతారు, ఏమేమి సౌలతులు చేసిండ్రో ముందే చెప్పాలి పోలీసులకు. డీజిల్ గీజిల్ పెట్టుకుంటే ఆడిమందమైన పడాలి. సప్పుడు లోపలికి వస్తుందేవలు బయటికి పోతుందేవలు ఎరుకైతానికి సీక్రెట్ కెమెరాల రికార్డ్ చేయాలి. కార్ల పార్కింగ్ జాగా చూపియాలి, లోపల లోలులు కాకుండా పైలు అల్లం పెట్టాలి. ఏం చేసినా రాత్రి 1 గంట దాకానే అటెన్క అంత బంద్ పెట్టి పోవాల్సిందే. కానీ రోడ్ల మీదకి రాగానే మీటర్లు పట్టుకొని తయారుంటారు సార్లు. ఊదిచ్చుడే కేసులు రాసుడే. తాగి బండి నడిపితే 10,000 దండగా, 6 నెలల జైలు శిక్ష, 3 నెలలు లైసెన్స్ క్యాన్సిల్. మరి తాగిన వాళ్ళు ఇండ్లకి ఎట్లా పోవాలి అంటారా? పార్టీ అయిపోయినాక క్యాబులు పెట్టి ఎవరి ఇంటికి అల్లందో ఒలాలి. టైం దాటినాక మంద అమ్మొద్దు వైన్స్లు, బార్ల బీర్ల పోత కూడా 1 గంట దాకానే. రోడ్ల మీద ఎగురొద్దు, బజాట్ల సిగాలు వద్దు. ఏ రూల్స్ మస్తుగా పెడతారు, ఏమైతుందని ఆగమాగం చేసిర్రనుకో. కొత్తేడాదిలో ఫస్ట్ పోలీస్ స్టేషన్ దర్శనం, కోర్టు మెట్లెక్కే కథ అయితే సుమా. ఇక మీ ఇష్టం. ఇక ఫోన్లు పక్కకు వారేసి సోషల్ మీడియా బంద్ చేసి ఒయిలు దెరువుర్రి. ఇంటర్ పరీక్షలకు ముహూర్తం పెట్టిండ్రు మళ్ళా. 15 మార్చికి వెళ్ళి 4 ఏప్రిల్ దాకా ఎక్కువ టైం సుతా లేదు. నాడుమిట్ల సంక్రాంతి సెలవులు కాబట్టి ఇప్పటి కాంచెలే గట్టి పట్టుబట్టుండ్రి. పరీక్షలు రాసేటప్పుడు రాస్తారేమో కానీ కాలేజీలు స్కూళ్ళల్లో పోరలకు ఎన్ని తిప్పలు చూడరు జరా. హైదరాబాద్ సరూర్ నగర్ లో ఉన్న సర్కార్ ఇంటర్ కాలేజీల సౌలతులు చక్కగ లేక రామ గోసపడుతున్నారు పోరలు. ఏళ్ళకెళ్ళి ఎన్ని మాటలు చెప్పినా పట్టించుకుంటలేరని ఇవాళ చదువు బంద్ చేసి ధర్నా కూకున్నారు అంతా. 900 మెంబర్స్ ఉన్నారు గర్ల్స్ ఓన్లీ, 1 బాత్రూమ్ ఉంటది, లంచ్ బ్రేక్ ఒక్కటే ఉంటది. మాకు లంచ్ బ్రేక్ లో 900 మెంబర్స్ వెళ్తారా వాష్రూమ్ కి? దూరం నుంచి వచ్చడం వల్ల టాయిలెట్ గానీ బాత్రూమ్ గానీ వస్తే ఎదురుగా ఉన్న హాస్పిటల్లో టాబ్లెట్లు మింగుతున్నారు బాత్రూమ్ ఆపుకోవడానికి. గమ్మత్ ఏంటంటే ఈ కాలేజీ ఉన్నది సదువుల మంత్రి సవితమ్మ ఇలాఖల. ఇక ఇటు చూడుర్రి, నల్గొండ జిల్లా అమ్మాయిల కాలేజీల సౌలతులు లేవని ధర్నా కూకున్నారు. ఇక వీళ్ళు రంగారెడ్డి జిల్లా గంటవెల్లి సర్కారీ స్కూల్ పిల్లలు. టీచర్లు బడికే రారు, వచ్చిన వాళ్ళు టయానికి రారు. ఇక మేము ఎట్లా చదువుకోవాలి అంటున్నారు. మునుపు 8 మంది టీచర్లుంటే ఇప్పుడు 2 ముగ్గురే వస్తుండ్రట. వాళ్ళు కూడా టయానికి స్కూల్ కు వస్తలేరట. గీ తమ్ముడే చెప్తాండి నుండ్రి, మా దగ్గరికి 8 మంది టీచర్లు వస్తుండే, ఇప్పుడు 2 ముగ్గురు వస్తారు, మాకేం చదువు చెప్తలేరు, అందుకే మేము మస్తు లాస్ అవుతున్నాం. ఇవాళ జరిగినాయి ఇవన్నీ, దినాం జరిగేటివి బొచ్చడున్నాయి.
ప్రైవేట్ లో చదువుకునే తాకత్ లేకపాయే, గవర్నమెంట్ లో చదివితేనేమో గిన్ని కష్టాలాయే. సబిత మేడం జర చూడుర్రి. ఓ 1000 రూపాయలు ఎవరికన్నా 3 సొప్పున అప్పించినావు అనుకోండి, నెలకు 30 రూపాయలు, 2 నెలలకు 60, ఇట్లా ఓ 5 నెలలకు 150 రూపాయల మిత్తొస్తుంది. బగ్గా అక్కరున్నోళ్ళకు 5 సొప్పున 10 సొప్పున ఇచ్చినా సుత ఇంకో 250 500 ఎక్కువ వస్తాయి. అంతేగాని నాకు 1000 రూపాయలు ఇస్తే నెల రోజులలో నీకు డబల్ ఇస్తా అంటే ఏం చేస్తారు? అబ్బ కొడుకో ఇదేదో కథకే ఉన్నది అని ఏనా తాన లేవు అని అంటారు, మళ్ళా వస్తాయో రావో అని. కానీ కొందరు ఆశకు పోతుంటారు, ఆగమైతూ ఉంటారు. గీలు సుతాకాశం ఉంటోళ్ళే ఆశకు పోయి ఆగమైనోళ్ళు ఇల్లంతా హైదరాబాద్ శివారు మైలార్ దేవ్ పల్లిలా 5 నెలల్లో మీరు పెట్టిన పెట్టుబడికి 3 వాళ్ళు ఇస్తామని గీ మోతవారు చెప్తే అబ్బా మస్తు లాభం వస్తుందని ఉబ్బుకుంటా 100 మంది లక్షలకు లక్షలు కట్టిండ్రు. నెలలు దాటుతున్నా ఏకాన రాకపోయే వరకు గప్పుడు తెలిసింది అసలు కథ. హీగేముంది, పోలీస్ స్టేషన్ కురికి కంప్లైంట్ ఇచ్చిండ్రు, గంతలకగా ఎట్లా నమ్మిండ్రు అంటారా? ఓ పారి మోసగాని మాట లినుండ్రి. 6 మంత్స్ నుంచి ఆన్ యావరేజ్ 25 to 30 lakh రూపీస్ పర్ మంత్ ఇన్కమ్ అన్నమాట. కంపెనీ నుంచి దాదాపుగా 7 కార్ అచీవ్మెంట్ అయిపోయాయి. నాకు నెలకు 25 నుంచి 30 లక్షలు వస్తున్నాయి. కంపెనీ వాళ్ళు నాకు ఇప్పటికే 7 ఇల్వగల కార్లు ఓ విల్లా గిఫ్ట్ కి ఇచ్చిండ్రని మనోడు పేకుడు, ఇల్లంతా సప్పట్లు కొట్టుడు. అబ్బా మనం సుత జల్దిన కోటీశ్వర్లం కావచ్చని నమ్మి దెబ్బ దెబ్బ పైసలు కడితే ఉన్న కాడి కూడుచుకొని అవతల పడ్డరు పనిమంతులు. దినం వార్తలల్లా చెప్తేనే ఉన్నాం, తీర్తీరు మోసాలు అవుతున్నాయి జర పైలమని. అయినా గసంటోళ్ళనే నమ్ముతారు, నున్నగా గుండ్లు కొట్టించుకుంటారు. ఎంతకని చెప్తాం? నెక్స్ట్ వచ్చేసి కంపెనీ నుంచి 50 lakh rupees విల్లా అచీవ్మెంట్ తీసుకున్నాను నేను. ఏహే రాజకీయాలు పబ్లిక్ తిప్పలు జరిసే పాపి దేవుళ్ళ కాడికి పోదామబ్బా, మనసు జరంతా నిమ్మలం ఉంటది. ఏ గుడిలో ఏ పండగ అవుతుంది, భక్తులు ఎందరు వచ్చిండ్రు, ఏం నడుస్తుంది తెలుసుకుందాము. ఫస్ట్ చలో కమరెల్లి. ఏ చిన్న సంబురం కాదు పోండ్రి, కొమరెల్లి మల్లన్న లగ్గం అంటే లగ్గమే. స్వామి లగ్గానికి తోటబాయి కాడ పచ్చని పెద్ద పందిరేసిండ్రు. స్వామి మల్లన్న లగ్గం చూస్తానుకు 100 మంది భక్తులు వచ్చిండ్రు ఎక్కడెక్కడికెళ్ళో. గుడి చుట్టూ కాలు పెట్టే సందు లేదు. ఇక మంత్రులు హరీశ్రావు సారు, తలసాని సారు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సారు పట్టుబట్టలు తలంబ్రాలు సమర్పించిండ్రు స్వామికి. హరీశ్రావు సారు నిరుడు చెప్పినట్టే 1.5 కిలోల బంగారి కిరీటం చేపించిండు మల్లన్నకు. పూజార్లు పెట్టిన ముహూర్తానికి మేడల దేవికి కేతమ్మలకు పుస్తల తాడు కట్టిండ్రు మల్లికార్జున స్వామి. ఇదంతా మంచిగానే జరిగింది గాని పసుపు బండారి జల్తలేరు, ఒగ్గు పూజార్లను వట్టించుకుంటలేరని లొల్లయింది. యాదాద్రిలా కాలు పెట్టే సందు లేదు ఐతారం నాడు. గుట్ట మీద భక్తులే, గుట్ట కింద భక్తులే. అటు లడ్డుల కాడ, నెత్తెంటికలు ఇచ్చే కాడ, గుండంలా తానాల కాడ శితం భక్తులు. నర్సన దర్శనానికి 4 గంటలు పట్టింది. సౌలతులు లేక భక్తులకు మస్తు తిప్పలైతాంది. ఇక గిటు చూడుండ్రి, ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లా నాగోబగుడిలా కొత్త విగ్రహం పెట్టిండ్రు. భక్తులే మనిషింత చందాలేసుకుంటే 5 కోట్ల రూపాయలైనాయి. గా పైకం తోటి కొత్త గుడి కట్టి నాగోబ విగ్రహం చేపించిండ్రు. ఊరికి పోయేది ఉంటే ఇంటికి తాళం మంచి గేసిండ్రా లేదా అని 1-2 మాటలు చెకింగ్ చేసుకోర్రి. ఇంట్లో పైసలు బంగారం ఏమైనా ఉంటే బ్యాంకులను లాకర్లను దాచుకుంటే మంచిది అని ఇన్నొద్దులు చెప్పేది. కానీ ఇప్పుడు బాయి కాడికి పోయినా, అవతల ఆడకట్టుకు పోయినా, ఇంకో బస్తీలో కిరాణం షాప్ కాడికి పోయినా జర బందోబస్తు తాళం పెట్టి ఉండ్రి, అస్సలు నా పర్వ చేయకుర్రి. హాగో తువ్వాల కప్పుకొని వస్తుండు మెల్లగా. అర్రే సీక్రెట్ కెమెరాను మూసేద్దామని చూస్తుండురో, కానీ అందలే. రికార్డ్ అయితే గాని కేసైతే చూసుకుందాం అనుకుండో ఏమో. చక్కగా సందులకు జొర్రిండు, అందినై పట్టుకుండు, పారిగోడ దుంకి అవతల పడ్డడు. అంత పట్టపగలే. జగిత్యాల జిల్లా రాయికల్లా ఒకింట్లా 15 తులాల బంగారం 150,000 దోసుకుపోయిండట దొంగన్న. ఈ ఇంటి పెద్ద మనిషికి 2 కొడుకులుంటే ఇద్దరికి గీనడమనే లగ్గాలైనయట. ఉండవాని కింద గదే కట్నం కింద ఇచ్చిన బంగారం పైకముందని ఎరకైనట్టుంది. ఇంటోళ్ళు ఇంటికి తాళమేసి బాయి కడిగి పోయింది చూసి మంచిగా మాట పెట్టిండట. తెలిసినోళ్ళ పనే ఉన్నట్టుంది. చూస్తున్నారు కదా రోజులు మంచిగా లేవు. ఇంట్లో బంగారం పైకముంటే జర పైలముండుర్రి. ఇక ఇవల్ల ఎలాంటి తీన్మార్ వార్తలు ఉంటా మరి.